గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాస మాస్టర్. వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగం గురుజీ మనతో పట్టున్నారు సార్. నమస్కారం గురుజీ. నమస్తే. హ్యాపీ భారత్. ఏం చెప్పండి మాస్టర్ గారు, దుర్గా ప్రసాద్ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దాంట్లో మన మీరు ఏది ఎప్పుడు వచ్చిందా వేడి వేడిగా మైసూర్ బాండ్ లాగా గరం గరంగా తెచ్చుకొస్తున్నారు ప్రశ్నలు? ఇప్పుడు ఏంటంటే ఆ మైసూర్ బాండ్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఒకసారి చెప్పండి గురుజీ. ఓకే. యాజ్ పర్ ఈ చిన్న రహస్యం అది ఈ 9 అది స్కెలిటన్ అన్నారు కదా, అరెస్కోప్ అంటారు దీన్ని, సూర్యయంత్రం అది. మీరు చిదంబరం రహస్యం చెప్పండి గురు. ఈ చిదంబరం రహస్యం బాగున్నది కాబట్టి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ చేశారు. కానీ ఎవరైనా సరే అండి, రాజైనా రైతైనా జీవితంలో అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి. జీవితంలో అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి. అయితే మన వీడియోలు చూసేటప్పుడు ఏమనుకుంటారంటే వీళ్ళెవర్రా బాబు, దుర్గా ప్రసాద్ మాస్టర్ అంటాడు, తోపు బాబు అంటాడు, ఈయనేమో గురుజీ మా వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ అంటారు, ఇది నిజమేనా నమ్మచ్చా అని అంటే నమ్మండి, నమ్మాలి అంతే. ఎందుకంటే పుష్ప 1 అయిపోయింది అది తెలంగాణ, పుష్ప 2 ఆంధ్రప్రదేశ్. అంటారు కదా తగ్గేదే లేదు సబ్జెక్ట్, తగ్గేదే లేదు. ఇప్పుడు ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిది ఇది వర్జినల్ డూప్లికేట్, గూగుల్లో మాత్రం ఇదే ఉంటుంది. April 20, 1950. ఓకే. సో ఆయన మొత్తం కొడితే 21 నెంబర్ వచ్చింది, 2 & 3. ఇప్పుడు ఏంటంటే ఈ 2 & 3 ఏంటంటే చంద్రుడు మరియు గురువు. ఎప్పుడైతే ఈ 3 నెంబర్ వస్తుందో వాళ్ళు రాజకీయాల్లో చక్రాలు నింపుతుంటారు, సీట్లు మార్చేస్తారు మధ్యసారిగా. సో అందుకోసం మీకు తెలుసు కదా మీకు ఇంకా చంద్రబాబు నాయుడు గురించి పక్కా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒక ఒక రూలింగ్ అంటే ఒక కింగ్ ఎలా ఉంటాడో అలా జరిగిపోయిందా లేదా జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ 3 నెంబర్ అంటే ఎల్లో, వాళ్ళ పార్టీ కలర్ కూడా ఎల్లోనే కదా. సో అట్లా అయితే అందరికీ ఒక ఆశ్చర్యం ఏంటిదంటే అంత బాగా అంటే ప్రధానమంత్రి పోస్ట్ వచ్చినంత వరకు స్థాయికి ఎదిగిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి దాదాపుగా 50 రోజులు అక్కడ ఉంచేశారు అని అంటే ఎవరికైనా సరే ఇలాంటి కష్టకాలు రాముడికే వచ్చింది, రాముడికే వచ్చింది కదా. సో ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు ఈ ఎలక్షన్లో రాయని పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు షర్మిల గారిది చేశాము, అక్కడ లేనిది ఇక్కడ ఏముంది, వీళ్ళు ఎందుకు సీఎంలు అయ్యారు, వీళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలు అయినారు, మినిస్టర్లు అయినారు చూద్దాం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఒకటి ఉంటుందో ఉందిగా, ఒకటి ఉందండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో 5 ఉంటుందో, ఓకే, ఈ 5 అనేది యూనివర్సల్ నంబర్. ఈ నంబర్ ఒకటి ఉంటే ఇక్కడ ఏ నంబర్ లేకుండా ఈ నంబర్ పని చేసేస్తుంది, అంతే కనెక్ట్ చేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ కమ్యూనికేషన్ విష్ణు పరిపాలకుడు. మళ్ళీ 9 ఉంది, ఉందిగా, 1 ఉంది 5 ఉంది 9 ఉంది. ఇది ఎవరెవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో అనుకున్నది సాధించిన తర్వాత చచ్చిపోతారు. ఇది బిల్ గేట్స్ కుంది, కేసీఆర్ కుంది, నరేంద్ర మోడీ సార్కి ఉంది, ఏపీజే అబ్దుల్ కలాం కుంది, ప్రపంచంలో వాజ్పేయి గారికి ఉంది. ఎవరెవరు గొప్ప గొప్పగా సాధించినారో వాళ్ళందరూ కూడా అందరికీ ఇది అంతే. సో అందుకోసం 1.59 ఉంది ఇక్కడ. తర్వాత రాజకీయాలకు సంబంధించింది ఇంకోటి ఉండాలని చెప్పా, 4 నంబర్ కూడా ఉంది డైరెక్ట్, ఉందా లేదా, మళ్ళీ తర్వాత ఇంకో 2 నంబర్ కూడా ఉంది, ఉందిగా, ఉందండి, చూసారా. అందుకోసమే 492 మేధావి రేఖ, ఇది 159 విల్ పవర్ సక్సెస్ లైన్, 2 ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా షర్మిల చిదంబరం రహస్యాలు చెప్పాను కదా. సో ఇది వైఎస్ఆర్ కూడా ఉంది 492. సో అట్లా ఇది మేధావి రేఖ ఉంది, సక్సెస్ లైన్ ఉంది. సో ఇదంతా కూడా ఇక్కడ ఉన్నాయని తీసేసుకున్నాం. 2 ఉంది 2 ఇక్కడ, 4 ఉంది ఇక్కడ వేసాం, 1 ఇక్కడ వేసాం, 5 ఇక్కడ వేసాం, 9 ఇక్కడ వేసాం, ఓకే అయిపోయిందండి. ఇక్కడ ఉందని 1, 2, 3, 4, 5 ఐదుకి 5 వేసేసాం, అవును, 1, 2, 3, 4, 5 0 ఇక్కడ లేదు, లేదు అయిపోయింది, ఇక్కడ అన్నీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు ఈ కింగ్ నంబర్ అంటారు, కింగ్ నంబర్ 2 అండి, ఇది కే నంబర్, కింగ్ నంబర్, ఇది క్వీన్ నంబర్ 3. సో ఈ కింగ్ నంబర్ ఏమో 2 అండి, అండ్ క్వీన్ అంటే రాణి నంబర్ ఏమో 3. దీన్ని జన్మ సంఖ్య విధి సంఖ్య అంటారు. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు చూడండి, 2 మళ్ళీ ఇక్కడ వేసేసుకుంటాం. ఎప్పుడైనా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఒక నంబర్ కన్నా ఇంకో నంబర్ వస్తే, ఒక నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఒక నంబర్ 2 ఉందండి ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు 50% పవర్,
ఓకే అండి. ఇంకో నెంబర్ వచ్చేసిందండి, మీరే చెప్పాలి, నేను చెప్పను. 100 అవుతుంది ఇప్పుడు. అబ్బాబ్బ ఏం నేర్చేసుకున్నారు, మీరు కూడా హైపెట్ అయిపోతారు ఇంకా 100. ఓకే అండి, చూసారా ఇప్పుడు ఇదైపోయిందా, ఇదైపోయింది కదండి. తర్వాత కువా నంబర్ అని ఒకటి వచ్చింది. కువా నంబర్ అనేది ఏంటంటే 1950 అనేది మొత్తం ప్లస్ చేస్తే మీకు 10 + 5 ఎంత అవుతుంది, 15 6 అవుతుంది. 6 అంటే కువా నంబర్ తీసుకోవాలంటే 11 - 6 తీసేస్తే 5 వస్తుందండి. మళ్ళీ వచ్చింది. పవర్ ఎట్లుందండి ఇది, 55 వచ్చింది. అబ్బా 50 మళ్ళీ 5 వస్తే మళ్ళీ 50, రెండు కలిపితే 100. అబ్బాబ్బా, అందుకోసమే రాజకీయ చతురత, అడ్మినిస్ట్రేషన్ స్ట్రిక్ట్ అది. అందుకోసమే 4 గంటలే పడుకుంటా, 3 గంటలే పడుకుంటా అన్నారా లేదా? మరి ఇంకో విషయం గుర్తుంచుకోండి, దేని దానికేనండి ఇక్కడ పార్టీలు కాదు. నేను ఒకప్పుడు టీడీలో ఉన్నాను, నేను లాస్ట్ ఇయర్, మళ్ళీ 3 నెలల తర్వాత బయటకు వచ్చాను. కానీ 1995-96 సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏమన్నా సీఎం ఉన్నాడా? లేదండి. నరేంద్ర మోడీ సార్ గారు సీఎం ఉన్నారా? సీఎంగా ఉన్నాడండి అప్పుడు, అంటే 95 లేడండి. 95 తర్వాత వచ్చారు, 2000 దాటిన తర్వాత అండి. అవును. అంటే ఆయన చంద్రబాబు నాయుడుని కలవడానికి లైన్లో ఉన్నారండి అందరు. దట్ ఈస్ ద గోల్డెన్ టైం. గోల్డెన్ టైం అందరికీ ఎప్పటికీ రాదండి. అది గోల్డెన్ టైం ఎవరికి ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది. అది ఇప్పుడు దుర్గాప్రసాద్కి వచ్చింది, నాకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. అది అలా టైం అనేది ఇప్పుడు ఇక్కడ అన్ని సక్సెస్ ఉన్నాయండి, ఇవన్నీ బలరేఖలు ఉన్నాయి. ఓకే ఓకేనండి. ఇది ఇంకొక రహస్యం మర్చిపోయారండి, చాలామంది తెలియదు. ఆయనది 10వ తారీఖు సెప్టెంబర్ 1980 - 81 మ్యారేజ్ అయిందండి. ఇది పెద్ద ప్లస్ అండి. ఓకే, 10 అంతే, భువనేశ్వర్ గారిని అంతే, ఇంకా రాజయోగం రాజమార్గం ఇది ప్లస్. కానీ లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడానికి కారణం నెక్స్ట్ చెప్తా చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు చెప్పాలి. 26 ఆగస్టు 2007 ఇది మైనస్ అండి. అది ఎప్పుడైనా ఎవరి పేర్లలో అయినా సరే, కొడుకు పేర్లో కానీ మనడు పేర్లో కానీ ఎవరి పేర్లో అంటే లోకేష్, లోకేష్ ఎస్హెచ్ ఎస్హెచ్ ఉంటుంది అనుకోండి, ఇబ్బంది జరుగుతుంది తండ్రికి తల్లిదండ్రులకు పిల్లలకి. ఓకే, దేవాన్ష్, ఇప్పుడు వాళ్ళ లోకేష్ బాబు కొడుకు పేరు దేవాన్ష్, తుస్ కలవాల సంతోషాన్ని అంటారు, ఎవరికైనా కావచ్చు, ఆయనకే కావచ్చు. ఇప్పుడు సరే సౌండ్ ఎడకొస్తుంది గాలి వేయడమే కదా. ముఖేష్ ఆయనకే తక్కువనండి, మరి ధీరుబాయ్ మనకి వచ్చేసింది కదా ఇబ్బంది, మరి అంతే కదండి ఫార్ములా, ఫార్ములా సౌండ్. సో ఇప్పుడు మరి ఇవన్నీ పక్కన పెడదాం, అంత న్యూమరాలజీ. ఇక్కడ చూడండి, 2019 ఏప్రిల్ 20, అంటే చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకున్నాను. ఆయన భవిష్యత్తు 2019 ఎలా ఉందంటే 18 నెంబర్ వచ్చింది. యుద్ధం జరిగింది. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశాడా చంద్రబాబు నాయుడు గారు 2019 నేను ఓడిపోతున్నాను అని? లేదండి. కానీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు లేనంత ఘోర పరాభవానికి ఎన్ని సీట్లు వచ్చాయండి? 23 సీట్లు. అంతేగా, ఇంతే సీట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఏంటో చూద్దాం సార్. 2014 13 నెంబర్ వచ్చింది. రాజకీయాల్లో గెలవాలంటే 1, 4, 5, 6, 8 ఇలా వస్తే గెలుస్తారు. కానీ 18 తట్ట యుద్ధం కదా, శర్మిలమ్మ కూడా అదే వచ్చింది ఇప్పుడు. అది అందుకోసం ఆ 13 నెంబర్ వచ్చినందుకు ఉదుత్ బాధలు ఆగం బిఆర్సీలో 23 మంది చనిపోవడం, లాస్ట్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసింది 8 జూన్ 2014. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానా, అంతే పట్ అయిపోయింది. కానీ ఇప్పుడు 2024 ఏంటి సంగతి అని మీరు అడగడానికి వచ్చారు. అవును, అంతేగా పరిస్థితి ఏంటి ఏంటి అంటే నేను చెప్పేది ఏం లేదు, ఎవరి నంబర్లు చూస్తే చెప్పేస్తుంది. ఓకే, ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు. ఓకే, దానివల్ల ఈ 2024 మొత్తం కూడితే మనకు ఈ 2024 8 అవుతుంది. అవును, ఈ 4 + 2 6 అవుతుందండి. 6 + 8 = 14 అండి. ప్రపంచాన్ని ఆకర్షించే నెంబర్ అండి. ఓకే, మరి ప్రపంచానికి తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్ని మాత్రం ఆకర్షిస్తుంది అండి. అంటే 20వ తారీఖు తర్వాత ఎలక్షన్ జరిగితే
అది కూడా ఏప్రిల్ 20 తర్వాత జరిగితేనే జరిగితేనే. అందుకోసం మేము రాగానే మరి 2024లో సీఎం ఎవరు అంటే ఏంటి చెప్పగలుగుతా? ఆ ఎలక్షన్ డేట్ రాలేదు కదా, అది ఎలక్షన్ డేట్ వస్తే గానీ మనం చెప్పలేము. అయితే 2024 ఏప్రిల్ 19 వరకు చంద్రబాబు నాయుడు గారికి 13 నంబర్ నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తెలుసు కదండి, కరిస్తే తప్పక ఇబ్బంది, కరవకపోతే పాము ఇబ్బంది పడుతుంది, కరవాల్సిందే అని అంటుంటారు మీ నుంచి హైకమాండ్ ఉంటుంది కదా. సో ఈ 13 నంబర్ ఉన్నందుకు చాలా చాలా ఫేస్ చేస్తూనే ఉంటారు. చాలా మంది కూడా మళ్ళా వెళ్తారు, జైలుకెళ్ళుంటారు ఆయన రాజమండ్రి. ఎస్, కంపల్సరిగా ఆయన తీసుకుపోయింది కూడా. 9 తారీఖు 8 తారీఖు నైట్ చూసారా, అందుకోసమే గోల్డెన్ టైం కూడా రివర్స్ టైం అవుతుంది ఒక్కొక్కసారి. సో ఎంత వాడికైనా కింద పడిపోయే అవకాశం వస్తుంది, కింద పడ్డాలు మళ్ళీ మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఫాలో చేసుకుంటే చాలా భవిష్యత్తు ఉంటుంది. అంటే ఈ ఎలక్షన్ ఏప్రిల్ 2024 లోపు జరిగితే ఇబ్బంది, కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే నంబర్ మారలే. అదే చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ఏప్రిల్ 20 దాటింది, కానీ నాకు తెలిసి ఏప్రిల్ ఎండింగ్ లో మే ఫస్ట్ వీక్ లో అని అంటున్నారు. ఎలక్షన్ డేట్ వచ్చే వరకు మళ్ళీ ఒక వీడియో చేద్దాం, అంతేగా. ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాతనే చెప్పొచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థమైంది ఏంటంటే ఏప్రిల్ 20 తారీఖు అయితే ఆయనకి చాలా భవిష్యత్తు బాగుంటుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీకి బాగా అది ఉత్సాహం వస్తుంది, ప్రోత్సాహం వస్తుంది. 19 తారీఖు వరకు కూడా 13 నెంబర్ ఉంది. ఎందుకంటే 13 అంటే ఏంటిదంటే న్యూమరల్లో డెత్ నెంబర్ అంటారు. ఆరోగ్యం ఇబ్బంది, ఐశ్వర్యం ఇబ్బంది, రిలేషన్ ఇబ్బంది, చికాకులు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, గొడవలు. ఒకసారి జైలుకి వెళ్ళారండి, మళ్ళీ ఇంకోసారి వెళ్ళడానికి అవకాశం ఉందంటారా? ఇది దాని పనే అది, అది 13 నెంబర్ అది అంతే. అంతే వాళ్ళు జైలుకి. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు 2018 డిసెంబర్ 13 ప్రమాణస్వీకారం చేసి 5 సంవత్సరాల క్రితమే ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా, జరిగిందా లేదా? అనారోగ్యం ఇబ్బంది అవుతుందా లేదా? ఇంట్లో యుద్ధం అని చెప్పారు కూడా మీరు. అది జరిగిందా లేదా అంటే నా ఇంట్లో పుట్టింది కాదు, ఇది సంఖ్యాశాస్త్రం, విజ్ఞానం. ఇది ఫాలో చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇదండి ఏమంటున్నారంటే ఎలక్షన్ డేట్ని బట్టి కొద్దిగా మారటానికి అవకాశం ఉంది అంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏప్రిల్ 20 తారీఖు 2024 లోపు అయితే ఒక రిజల్ట్ వస్తుంది, 20 దాటితే మాత్రం భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్తున్నారు. బాగుంటుంది, ఆకర్షణ ఆకర్షణ. బాబు గ్యారంటీ అయితే కొద్దిగా ఇబ్బంది అని చెప్తున్నారు. బాబు ష్యూరిటీ గ్యారంటీ అన్నాడు కదా, భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు కదా, అంతే. ఇక్కడ దించే ఫార్ములా అక్కడ దించేస్తున్నాడు, బస్సు ఫ్రీ అంటున్నాడు అన్ని. అదే మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ దుర్గాప్రసాద్ మాస్టర్.